హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ టు బిందు గార్డెన్ బ్లాగ్స్. ఈరోజు మనం మన గార్డెన్లో ఉన్నటువంటి చాలా వరకు దాదాపుగా 20 ఉంటాయి ఆకుకూరలు, వాటిని హార్వెస్ట్ చేద్దామండి. ఇప్పుడు అవి ఏమేమి ఆకుకూరలు అనేది మనం చెప్పుకుంటూ అదేవిధంగా వాటిని హార్వెస్ట్ చేసుకున్నాము. మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే చాలా మంచిది అని కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది చెర్రీ టమాటో. నేను సీడ్స్ కోసమని ఇలా వదిలేశాను, చూపించాను కదా, ఇక్కడంతా కాయలు వచ్చాయి కదా. వీటిని సీడ్స్ అన్ని మొత్తం అన్ని కలెక్ట్ చేసి మీకు కొంతమంది గివ్అవేలో నేను సెండ్ చేయాలనుకుంటున్నాను. అవి అందుకోసమని అవి హార్వెస్ట్ చేయలేదండి. చెర్రీ టమాటోస్ మన గార్డెన్లో ఫస్ట్ టైం వచ్చాయి. ఓకేనండి, ఇప్పుడు మనము తోటకూర ఇక్కడ చాలా వరకు ఉంది, చూసారు కదా ఎంత పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయో. దీన్ని హార్వెస్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మనము ఇంత మనకి బయట కూడా భూమి మీద కూడా ఈ విధంగా మనకి పండాం అనుకుంటా. చూసారా ఎంత హెల్దీగా ఉందో, ఎంత లేతగా ఉందో. మనం కొనే వాటికంటే ఇవి చాలా మనకి సెన్సిటివ్, బాగా మంచిగా ఉంటాయండి. ఏమంటే మనం వాటర్లో మనం ఉడికించగానే ఈజీగా బయట ఉడికించే ఆకుకూరల కన్నా ఇది తొందరగా మనకి ఆర్గానిక్ ధర పండించుకుంటాం కాబట్టి మనకి ఈజీగా అవి మనకి బాయిల్ అవుతాయండి. అక్కడ చూసారు కదా ఎంత పెద్ద పెద్ద లీవ్స్ ఉన్నాయో తోటకూర. ఈ విధంగా మనం కట్ చేస్తుంటే మనకి అవి ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవి చిగురులు ఇలాగ వదిలేస్తే మనం వీటికి కంది కింద కట్ చేస్తుంటే ఇవన్నీ మళ్ళీ కొత్తగా చిగురులు వేసుకొని మనకి కొత్తగా హార్వెస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూస్తున్నారు కదా ఇది తోటకూర, ఇక్కడ కూడా చాలా వరకు చూడండి. ఇది మనకి స్టార్ ఫ్రూట్ అండి. ఇది స్టార్ ఫ్రూట్లో ఈ విధంగా వచ్చేసాయి మనకి. ఎందుకంటే ఇటువంటి మొక్కలు ఎక్కువ ఉన్నాయనుకో మనకి ఈ బలం అంతా ఈ చెట్టుకు అందక మనకి బలం అంతా తగ్గిపోతుంది. కావున మన పోషకాలు తక్కువ శాతంలో మనం కంటైనర్లు పెంచుకుంటాం కాబట్టి ఇటువంటి ఎక్కువ ఉన్నట్లయితే మనము వీటిని తీసేసుకుంటే మంచిదండి. చూడండి ఎంత లేతగా ఉన్నాయో, చూడండి ఫ్రెండ్స్ ఎంత హెల్దీగా ఉన్నాయో, ఎంత లేతగా ఉన్నాయో. ఇప్పుడు ఇటువంటి పెద్ద పెద్దవి మాత్రము తీసుకొని మిగతా ఎలాగ ఉంచేస్తాను. నేను వేసిండేది కదండి మట్టిలో వచ్చినట్టు ఇవి, నేను వీటిని మళ్ళీ కొద్ది పెద్దగా నేను హార్వెస్ట్ చేసుకుందామని దాన్ని తీరేదు అలాగే ఉంచేశాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి పొన్నగంటి కూర. మనం చూసారు కదా ఇది చిన్నగా మనం స్టెమ్ మట్టిలో ఇలా గుచ్చేసామంటే ఇది విధంగా కట్ చేసుకున్న తర్వాత మనము ఈ కొమ్మ ఉంది కదా ఈ కొమ్మని మట్టిలో ఇలా గుచ్చామంటే ఇదిగా అది మా తర్వాత అది వేర్లు తయారు చేసుకొని కొత్త మొక్కగా ఏర్పడి మనం ఈ విధంగా ఖుషిగా పెంచుకోవచ్చు. చూసారు కదా నేను చాలా వరకు హార్వెస్ట్ చేశానండి. మన దగ్గర ఇది దాదాపుగా ఉండి ఒక 2 ఇయర్స్ వరకు అవుతుంది. మీరు కొద్దిగా ఇందులో కూడా కొద్దిగా హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది చాలా వరకు కంటికి చాలా మంచిదండి. ఈ విధంగా హార్వెస్ట్ చేస్తుంటే మనకి కొత్తగా ఇది చిగురులు వేసుకొని రావడం జరుగుతుంది అనమాట. అలాగే ఉంచేస్తే మనకి ఇబ్బంది అండి. మనం ఈ విధంగా హార్వెస్ట్ చేస్తూనే ఉంటే అది ఈజీగా పెరుగుతూనే ఉంటుందన్నమాట. ఇక్కడ కూడా చూశారు కదా ఇక్కడ కూడా అదే ఉంది. నేను 2 కంటైనర్లు పెంచుకుంటున్నాను, మనకి సరిపడినంత మాత్రం నేను హార్వెస్ట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా వరకు చూడండి మనకి గ్రీన్ తోటకూర అండి. ఇది మనం ఒక్కసారి మనకి సీడ్స్ పడిందంటే మనకి మొత్తం గ్రీన్ తోట అంతా ఇదవుతుందండి, స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఈ మొక్క ఏమిటో మీకు తెలుసు కదా, ఇది పాలకూర అండి. పాలకూర చూడండి ఇంత చిన్న మొక్క, లీవ్స్ చూసారా ఇంత పెద్దగా ఉన్నాయో లీవ్స్. ఈ కాడ చూశారు కదా, చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఎంత హెల్దీగా ఉందో చూడండి. ఓకేనా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇచ్చే పోషకాలను బట్టి కూడా మనం ఈజీగా గార్డెన్లోనే మనం ఈ విధంగా మనం ఆకుకూరలు పండించుకోవచ్చు అండి. మనం సాయంత్రం ఉదయం పూట సాయంత్రం పూట మనం వాటికి వర్షం వాటర్ మాత్రం ఇచ్చేసాలండి. మనం ప్రత్యేకంగా దీనికోసం టైం స్పెండ్ చేయని అవసరం లేదు. చూసారు కదా ఎంత హెల్దీగా ఉందో ఆకు, చూడండి చూసారు కదా మనకి ఇటువంటి ఆకులు ఆకుకూరనే బయట దొరకవు అనుకుంటాను. చూసారుగా ఎంత పెద్దగా ఉందో. వీటిని కూడా మనం హార్వెస్ట్ చేసుకుందామండి. ఇక్కడ గ్రీన్ తోట కూడా ఉంది కదా, ఇది కూడా హార్వెస్ట్ చేసుకుందాము. ఇంకా మనం చూడండి ఫ్రెండ్స్ ఎంత గ్రీనరీగా ఉందో, ఇటువంటి ఆకుకూర మనకి ఎక్కడైనా దొరకవండి. ఈ విధంగా కట్ చేస్తుంటే మనకి తర్వాత వస్తూనే ఉంటాయన్నమాట.
చూసారు కదా ఎంత హెల్తీగా ఉందో ఇక్కడ చూసారు కదండి ఇక్కడ గ్రీన్ తోటకూర ఈ విధంగా కంటైనర్లో మన టమాటా ముక్క ఇది పెట్టిండేది కదండి ఆటోమేటిక్ వచ్చినాయి ఇవేను ఇక్కడ కూడా అంతేనండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి చుక్కకూర సీడ్స్ ఎక్కడో పడి చుక్కకూర కూడా వచ్చింది మనం ఇప్పుడు దీన్ని తోటకూరని హార్వెస్ట్ చేసుకుందాము ఈ విధంగా కట్ చేసుకుంటే మన తర్వాత ఇక్కడ నుండి మనకి మొలకలు వచ్చి కొత్తగా అవి కొమ్మల స్టెమ్లను తయారు చేసుకుంటాయి అన్నమాట చూడండి ఎంత హెల్దీగా ఉందో ఇక్కడ కూడా నేను చూశారు కదా మెంతాలు వేసాను మెంతులు వేసుకుంటే మనకు మెంతాకు వస్తుంది అన్నమాట నేను ఒకే మట్టి జస్ట్ మట్టి వేసేసి ఇందులో నేను మెంతాలు వేసి కొద్దిగా మట్టి ఒక లేయర్ టైప్ కట్టి పెట్టాను ఇదో చూడండి ఎంత హెల్దీగా ఉందో ఈ విధంగా మనం గార్డెన్లోనే గార్డెన్ చేసుకొని మన ఆర్గానిక్ ద్వారా మనం ఫుడ్ తయారు చేసుకొచ్చాము మనమేనండి ఇక్కడ చూశారు కదా ఇది ఒకటి పొటాటోనండి ఈ పొటాటోతోనే మనకి పచ్చిమిర్చి వచ్చింది చూశారు కదా దీనికి మనకు సరైన కంటైనర్ లేక ఇందులో ఉంచేశాను తర్వాత దీన్ని మనం పక్కన వెరత నాటుకుంటాను ఇక్కడ చూశారు కదా ఎందుకంటే ఇటువంటి మొక్కలను ఎక్కువ ఉంచుకోకూడదండి ఎందుకంటే ఒక కంటైనర్లో ఒక మొక్కను ఉంచుకోవడం వల్ల కూడా మనం ఈజీగా మనం ఎక్కువ మొక్కల్ని ఇది కాయల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట చూడండి మనకి ఎంత హార్వెస్ట్ వచ్చింది ఇప్పుడు దాదాపుగా మూడు కంటైనర్లు ఉంది మూడు కంటైనర్లు ఉండేటువంటి ఇది ఆకుకూర ఇంకా చాలా వరకు ఇక్కడ చూశారు కదా ఇక్కడ చాలా ఉంది ఇదంతా మన గ్రీన్ తోటకూరేనండి చూడండి ఎక్కడ చూసినా మన గార్డెన్లో ఉన్నటువంటి కంటైనర్లు ఎక్కడ చూసినా మనకు ఆకుకూరలు చాలా వరకు ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా వచ్చింది కానీ మనకి ఎంత కావాలో అంతవరకే మనం దీన్ని హార్వెస్ట్ చేసుకొని మనం ఇంకా వేస్ట్ చేయకోకుండా కావాల్సింటే మనం ఎవరైనా తెలిసిన వాళ్ళకి ఇచ్చినా కూడా మంచిదండి అందుకని నాకు ఎక్కువ ఉందని చెప్పేసి నేను కొద్దిగా తీసుకొని వేరే వాళ్ళకు కూడా నేను ఇవ్వాలనుకున్నాను అదేవిధంగా గ్రీన్ తోటకూర గ్రీన్ తోట హార్వెస్ట్ చేసుకున్నాం చాలా ఇప్పటి వరకు ఇంకా గ్రేట్ తోటకూర ఉంది చూపిస్తానండి ఇది కరివేపాకు అండి కరివేపాకు వచ్చి నేను కొమ్మదార పెంచుకున్నాను స్టెమ్ దార అనమాట స్టెమ్ ద్వారా నేను ప్రాపర్గా చేసుకున్నాను అనమాట చూసారు కదా ఎంత హెల్దీగా ఉందో ఇది నాకు మొక్క వచ్చి 6 మంత్స్ మొక్క ఇది ఈ విధంగా వచ్చింది ఇంకా ఎందుకంటే నేను ఎక్కువ వీటిని హార్వెస్ట్ చేయలేదు అప్పుడప్పుడు మనం ఈ చిగుర్లనే కట్ చేస్తుంటే ఇది కొత్త కొత్తగా చిగుర్లు వచ్చేసి మనకి ఎక్కువ కొమ్మలు రావడానికి ఆస్కారం ఉంటుంది నేను ఈ స్టెమ్ ద్వారా ప్రాపర్గా చేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చి పొనగంటి ఆకు అంటే పోయిన కన్నులు తెప్పించే పొనగంటి ఆకు అంటారు దీంట్లో టూ వెరైటీస్ ఉంటాయి ఇది మంచిదండి మనం గార్డెన్లో మనం ఇది వండుకొని తినేది మనకి విధంగా తయారైపోయింది దీని టైం అయిపోయింది అండి నేను ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి చాలా వరకు నేను 9 మంత్స్ 10 మంత్స్ అవుతుంది ఇది ఇప్పుడు దీనిలో కొద్దిగా మనం హార్వెస్ట్ చేసుకుందాం అంట చూసారు కదా ఇది విధంగా ఉంటుంది మనకి ఇందులో టూ వెరైటీస్ ఉంటాయి ఇది నాకైతే ఇంకోటి తెలీదు పెద్దవాళ్ళు చెప్పారు ఇది పునగంట ఆకుకూర అని చెప్పేసి నేను పక్క అయితే 100% మనకి ఇదే ఇంకోటి ఏమంటే ఇంకోటి ఇందులోనే పునగంట ఆకు డిఫరెంట్ వెరైటీ ఉంటుంది దానికి ఫ్లవర్స్ వచ్చి ఇక్కడ చూసారు కదా ఇక్కడ వచ్చేస్తాయి అన్నమాట ఫ్లవర్స్ ఇక్కడ ఇక్కడ ఆకుకి మధ్యలో ఫ్లవర్స్ అనేది కొద్దిగా కాడ్ అనేది ముందుకుంటుంది అనమాట దీనికైతే మామూలుగా మంచిదైతే ఇక్కడ ఇక్కడ మాత్రమే ఫ్లవర్స్ ఇక్కడ ఉండడం జరుగుతుంది అనమాట ఇది మంచిది అనమాట మన గార్డెన్లో నేను ఒక ఆడ బయట తీసుకొని ఒక ఆకుకూర వాళ్ళు అమ్ముతాంటే నేను ఒక స్టెమ్ పెట్టుకున్నాండి స్టెమ్ దారి విధంగా వచ్చేసింది ఇక్కడ అంతేనండి ఇక్కడ చూడండి ఎంత హెల్దీగా ఉందో మనకి నేను ఇక్కడ కట్ చేశాను అనమాట ఇక్కడ కట్ చేసిన తర్వాత ఇక్కడంతా మళ్ళీ కొత్తగా చిగురు వేసుకొని ఈ విధంగా రావడం జరిగిందనమాట మనం ప్రత్యేకంగా ఒకసారి మనం గార్డెన్లో ఒక ఆకుకూర పడి సీడ్స్ మనకు వచ్చాయనుకోండి మట్టిలో ఎక్కడ చూసినా వచ్చేస్తున్నాయి ఇది చూసారు కదా ఇది సీతాఫలం చెట్టులోనే మనకి ఈ విధంగా రావడం జరిగింది నీకు పసుపు ఉంచుకున్నాను పసుపులోనే వీటిని ఇప్పుడు ఎక్కువ మనం హార్వెస్ట్ చేసానమాట హార్వెస్ట్ చేయకపోతే ఏమైతే మనం పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు ఈ ముక్కలను చనిపోతాయనమాట అందుకోసమని నేను వీటిని డైరెక్ట్ ఈ విధంగా తీసేస్తున్నానమాట పసుపు మనకి రెడీ అయిందండి అది హార్వెస్ట్ వీడియో నెక్స్ట్ వీడియో పెడతాను ఇప్పుడు మనకి కావాల్సిన ఈ విధంగా మనకి వేస్ట్ అయిపోతుంది కాబట్టి ముందుగానే మనం ఈ విధంగా హార్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిదండి సార్ కదా ఎంత హెల్దీగా ఉందో సెన్సిటివ్గా ఉందండి కొమ్మ అలా పట్టుకుంటే అలా ఇరిగిపోతుంది నేను వేసినది కదండి ఎక్కడ చూసినా చూసారు కదా ఇక్కడంతా మొత్తం అంతా ఈ ప్లేస్ అంతా గ్రీన్ రెడ్ తోటకూర ఉంది మీకు కనిపిస్తుంది కదా నేను ఇంకా అక్కడనే వాటిని ఇక్కడ మాత్రం నేను సీడ్స్ కోసం వదిలేసినాను ఆల్రెడీ మన గార్డెన్లో సీడ్స్ ఉన్నాయి కానీ ఏమో గ్రేవేలో మనకు ఉపయోగపడతాయని చెప్పేసి సీడ్స్ కూడా పెట్టడం జరిగింది సీడ్స్ కూడా వచ్చాయన్నమాట
చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇది నేను వేసినది కదండి మనకి ఆటోమేటిక్ గా మనకి మట్టిలో వచ్చింది నేను ఇవి కూడా ఎంతండి టమాటా కూడా చూశారు కదా టమాటా మొక్క ఎంత హెల్దీగా పెరిగిందో ఇవన్నీ మనకి గ్రీన్ తోటకూర రెండు రెండు టూ టైప్స్ ఉన్నాయి అదే విధంగా ఇక్కడ చూశారు కదా లాస్ట్ ఇందులో నేను పాప్కార్న్ పెట్టుకున్నాను అన్నమాట వాటిని హార్వెస్ట్ చేసిన తర్వాత మట్టిని కదపడం జరిగిందండి కదిపి వాటర్ ఉంచాను అంతే వాటర్ ఉంచిన తర్వాత ఫోర్ డేస్కి అంతా మనకి ఈ విధంగా రెడ్ తోటకూర మామూలు తోటకూర గ్రీన్ తోటకూర అన్ని మూడు త్రీ వెరైటీస్ ఇందులో ఉన్నాయి అన్నమాట ఇదే విధంగా ఇక్కడ చూసారు కదా చుక్కకూర ఇది కూడా వచ్చిందండి ఇక్కడ ఇక్కడ ఒకటి వచ్చింది అంటే మనం విధంగా ఏదో మనం ఒక మొక్కని మన సీస్ కదలాగా వదిలేసినాం అనుకోండి ఆ మట్టిలో ఒక చోట పడినాయంటే మనకి వేల కొద్దీ మనం పెట్టుకోకుండా కూడా మనకి ఈ విధంగా మనకి రావడం జరుగుతుంది మనం ఈజీగా మనం ప్రత్యేకంగా మళ్ళీ నాటుకోని అవసరం లేదండి నారు కూడా పోసుకొని అవసరం లేదన్నమాట ఇది చూశారు కదా ఇది గ్రీన్ తోటకూర అని చెప్పాను కదా మీకు వీటిని మనం కొద్దిగా ఎందుకంటే ఇవి పెద్ద పెద్ద మొక్కల్ని మనం హార్వెస్ట్ చేసుకుంటే ఇవి మనకి చిన్న మొక్కలు మళ్ళీ అవి టూ డేస్ ఫోర్ డేస్ కదా మళ్ళీ అవి రావడం జరుగుతుంది మనం వాటిని తర్వాత మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎంత హెల్దీగా ఉన్నాయో అంటే అన్నీ తినండి అక్కడ ఒకటి తీస్తున్నాను పెద్ద పెద్ద మొక్కలు మాత్రం తీసేస్తున్నాను ఎందుకంటే పెద్ద మొక్కలు అలాగ ఉంచేసానండి కింద దానికి సంబంధించిన కింద చిన్న మొక్కలు ఉంటాయి కదా వాటికి బలం చేకూరదు అనమాట కావున మనం ఈ విధంగా పెద్ద పెద్ద ఉండేటి మాత్రం తీసుకొని మళ్ళీ నెక్స్ట్ వీక్ మనకి అవి తయారైపోతాయి వాటిని మళ్ళీ మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు చూసారండి ఎంత హెల్దీగా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మనకి టమాటా మొక్క కూడా ఎంత హెల్దీగా ఉంది చూడండి మీకు ఇక్కడ ఒక అరణ్యం మాదిరి ఉంది ఈ విధంగా మనం ఒకసారి మొక్కల్ని ప్రత్యేకంగా మనం వేసుకోని అవసరం లేదు మన కిచెన్ వేస్ట్ల ద్వారా కూడా మనకి ఈ విధంగా ఆకుకూరలు కానీ టమాటా పైరు కానీ పచ్చిమిర్చి కానీ రావడం జరుగుతుంది అన్నమాట చూసారా చాలండి నేను చాలా వరకు హార్వెస్ట్ చేశాను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి చాలా వరకు మనకి గిన్నె నిండిపోయింది చాలండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడు చాలా రోజులు అయింది నేను హార్వెస్ట్ వీడియో పెట్టక అదేవిధంగా ఇక్కడ చూసారు కదా ఇక్కడ కూడా మనకు ఒక మొక్క రావడం జరిగింది ఇది సీడ్స్కి ఇలాగే వదిలేస్తారనమాట ఇది మునగ అనమాట ఇది కూడా మనకి చాలా వరకు మునగ అనేది పప్పులో వేసుకోవడం వల్ల చాలా మంచిదండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇందులోనే మనకి రెడ్ తోటకూర వచ్చేసింది ఇక్కడంతేనండి ఇవి సీడ్స్ వచ్చాయి కదా సీడ్స్ వచ్చేసాయి అలానే సీడ్స్ కూడా ఇవి కలెక్ట్ చేశాను అవి ఎండకి వేసానమాట అవి చాలా అవన్నీ సీడ్స్ డివైడ్ చేయాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఇది సీడ్స్ అలాగే వదిలేసాను తర్వాత మనకు సంబంధించిన సబ్స్క్రైబర్లకి నేను ప్రతి ఒక్కరికి సీడ్స్ గివే పెట్టేసి ప్రతి ఒక్కరికి నేను షేర్ చేస్తానండి ఇక్కడ చూశారు కదండి మనకి ఇది గులాబీ మొక్క అనమాట ఈ గులాబీ మొక్కలోనే ఈ విధంగా మనకు చాలా వరకు చూశారు కదా ఎంత వచ్చిందో గ్రీన్ తోటకూర ఇదంతా ఎంత హెల్దీగా ఉందో చూసారా ఇక్కడ అదేవిధంగా మళ్ళీ బిల్లగన్నేరు ఇది బిల్లగన్నేరు ప్లాంట్ కూడా రావడం జరిగింది ఇక్కడ కూడా చూశారు కదా ఇక్కడ రెడ్ తోటకూర రెడ్గా ఉంది చూశారు కదా ఇక్కడ అంతా గ్రీన్ తోటకూర ఎలా వచ్చిందో అదేవిధంగా ఇక్కడ చూసారా ఇది మనకి కనకాంబరం అండి ఈ కనకాంబరాల మొక్కలోనే తెల్లగల్జేరు వచ్చింది అనమాట చూసారు కదా ఇది హెల్త్కి చాలా మంచిదండి ఓకేనా ఫ్రెండ్స్ అదేవిధంగా ఇక్కడ చూసారా ఇది కూడా మనకి గులాబీ మొక్క అండి ఈ మొక్కలోనే మనకి ఈ విధంగా రావడం జరిగింది అందులోనే చూసారు కదా నేను కిచెన్ వేస్ట్లో వేసినప్పుడు ఇందులో కొన్ని ఆనియన్స్ కూడా వచ్చాయి ఇప్పుడు చూసారా ఇవి ఆనియన్స్ అనమాట చూడండి అంత గుర్తుగా ఉందో వీటిని కూడా మనం పప్పులోకి వేసుకోవచ్చు అదేవిధంగా దానికి వీటి కాడలను కూడా మనం ఉపయోగించుకోవచ్చు అండి చూసారు కదా ఎంత హెల్దీగా ఉందో ఇప్పుడు చాలా వరకు హార్వెస్ట్ చేశాను తర్వాత వన్ వీక్ ఇచ్చుకున్న తర్వాత మళ్ళీ మనం ఎప్పుడు కలిపి అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం టెరస్ గార్డెన్ వల్ల మనకు చాలా ఉపయోగాలు ఉన్నాయి ప్రతి ఒక్కరూ నేను కోరేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ మనకు నచ్చిన మనం ప్రత్యేకంగా కంటైనర్లు కొనక్కడ అవసరం లేదండి మనకి ఏ దొరికితే ఇంట్లో పాడైపోయిన రా మెటీరియల్ కానీ మనము వాటిని కలెక్ట్ చేసుకొని దాని తర్వాత మనం చిన్నగా ఒక మనం ఒక్కసారి ఒక మొక్క ఉంచుకుంటే అందులో మనకి సీడ్స్ ఎలాగో వస్తాయి కాబట్టి ఆ సీడ్స్ ద్వారా కూడా మనం విధంగా మనం సీడ్స్ బయట కొనుక్కోకుండా కూడా మనం ప్రాపిగేట్ చేసుకోవచ్చు ఈ విధంగా మంచి ఆర్గానిక్ ఫుడ్ ద్వారా మనము విధంగా మనం ఆకుకూరలు పండించుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చండి ఓకేనా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉంటానండి హ్యాపీ గార్డెనింగ్ అండి